జలుబు వస్తుంది, పగలు గడిస్తే రాత్రి వస్తుంది, ఉల్లిపాయలు కోస్తే ఏడుపు వస్తుంది. కానీ నా మాటలు వింటే అందరికి నవ్వు వస్తుంది అంటున్నాడు మన రాఘవ. మరి ఆ మాటలు వినేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ స్టీవ్. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. ముందుగా జడ్జి మహాశైలికి నమస్కారాలు, ప్రేక్షక మహాశైలికి నమస్కారాలు, అందరికి దసరా శుభాకాంక్షలు కూడాను. అన్నట్టు నా పేరు చెప్పడం మర్చిపోయాను. నా పేరు తునుక్ తునుక్ తును తునుక్ తునుక్ తును తునుక్ తునుక్ తును తారారా తారారా. అదే గురువు గారు, పేరెంత పెద్దగా ఉంది. పెద్ద అయ్యాక పెద్ద పేరు తెచ్చుకుంటాను లేదో అని చిన్నప్పుడే మా పెద్దవాళ్ళు ఆ పేరు పెట్టేశారు. ఓహో, చాలా పెద్ద పేరు పెట్టారా? ఏది, ఒక్కసారి నూరారా నా పేరుని మీరు అందరూ పిలవండి. సంతోషం. ఇవాళ దసరా పండగ, మీరు గమనించారో లేదో, దసరా పేరులోనే సరదా కూడా ఉంది. ప్రవచనాలు చెప్పాలని చెప్పి నన్ను పిలిచారు. ప్రవచనం అంటే గొప్ప మాటలు, గొప్ప గొప్ప వాళ్ళు ప్రవచనాల గురించి చెప్తారు. నా బోటి వాడు చెప్పే ప్రవచనాలు ఎలా అవుతాయి? ఉట్టి వచనాలే అవుతాయి. అందుకని ఈ రోజు వచనాలు చెప్పడానికే నేను వచ్చాను. అది మీ సింప్లిసిటీ అండి. యువకుల నరాల్లో రక్తాన్ని పరిగెత్తించడానికి నాలుగు సినిమాల గురించి నాలుగు మొక్కలు చెప్దామని ఇక్కడికి వచ్చాను నేను. ఈ సినిమాలో చిట్టిబాబు అని ఒక పాత్ర ఉంటుంది. పేరు చిట్టిబాబే గాని చాలా గట్టి బాబు, ఎంతో డెప్త్ ఉంది. ఏ విషయం చేసినా చాలా డెప్త్ ఉంటుంది. అవునా గురుగారు? ఎంత బాగా చెప్పాడు అనుకున్నారు? ఏం చెప్పారు గురుగారు? ఏరు జనగ కోసం మట్టి నీదవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే చింత చెట్టు ఎక్కి సిగురు కూయబోతే చేతికి అందిన సొంత మామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చూసారా ఈ పాటలో ఎంత డెప్త్ ఉంది అనుకున్నారు యువతలందరినీ కూడా? తిని ఎలా పడుకుంటే ఏమి రాదు, ఏదో ఒకటి పని చేయండి, ఫలితం ఉంటుంది. ఇక్కడ చిట్టిబాబు ఏం చేశాడు? వేరుశనగ కోసం మట్టిని తవ్వెట్ట లంకి బిన్ తగిలింది, చెట్టు ఎక్కి చిగురు కొయ్యిపోయేట సన్నమాన తగిలింది. తెలుసుకోవాలి ఈ విషయంలో ముఖ్యంగా ఆ కుర్రాడు ఎవరు, మ్యూజిక్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఎంత బాగా చేసాడారా పాటలు. ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టు కొస్తావా, దీని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, డ్రింకులన్నిటిలో కల్లా మజ్జిగ చాలా బెస్ట్ డ్రింక్. పూర్వకాలంలో ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తేనట చక్క ఒక చెంబుడు మజ్జిగ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు బాబా ఏం తీసుకుంటా, విత్ సోడా వితౌట్ సోడావా? ఇంకో విషయం కూడా చెప్పాలరా మీకు ఇక్కడ, ఏంటంటే దర్శకులు ఎవరు, సుకుమారు. ఎంత సుకుమారంగా ఉందండి ఆ పేరు. నా ఒక్కడికి సుకుమారు అని పేరు పెట్టేసుకుంటే కాదు, ఏ పేరు పెట్టినా అందంగా సుకుమారంగా ఉండాలని తలిచాడో ఏమిటో. సినిమాకి రంగస్థలం అని పెట్టాడా? కలెక్షన్ విషయంలో ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేశాడు, రెండు ఇళ్ల స్థలాలు కూడా కొనేసేట. ఇంకా ముఖ్యమైన విషయం ఉంది, ఈ సినిమాలోని జిగేల్ రాణిని ఏంట్రా హుషారు, సమాజానికి ఎంత సేవ చేసింది అనుకున్నారు, సమన్యాయాన్ని పాటించింది. స్వార్థం లేదు, ఎవరేం అడిగినా ఇచ్చేసింది. అవును, ఎలా అనుకున్నారు, ఒకసారి పక్క ఊరి ప్రెసిడెంట్ కి రాసిచ్చానే మా బట్టే ఇంటి కొత్త వాజిగేళ్ళు రాని అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే.
చూసారా జిగేలు రాణి సమన్యాయాన్ని ఎంత చక్కగా పాటించిందర్రా. ఎలా గురుగారు? ఎవరే అడిగినా ఇచ్చేసేది. అంత అడిగారు కుర్రాళ్ళు. మునసుకి ఇచ్చేసానని చెప్పింది. కన్ను కొట్టమన్నారు. కరణానికి కొట్టేశానని చెప్పింది. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. మాపటికి ఇంటికి వస్తావంటే ఏముంది? మీ అయ్యతో నీకు పోటీ వద్దనంటే ఇక్కడ ఏం గమనించాలి? పెద్దవాళ్ళని గౌరవించండి. ఎంత సేవ చేసింది అనుకున్నారు జిగేలు రాణి? మహానుభావురాలు గుర్తించలేకపోయాం ఇంతకాలం. ఏమంటారండి బాబు గారు, ఎంత సేవ చేయకపోతే అమ్మాయిలందరూ రాణి అయిపోతారా? అందుకే ఈ అమ్మాయి రాణి అయ్యింది, మామూలు రాణి కాదు. నెక్స్ట్ ఐటమ్ ఏంటి గురువు గారు? నెక్స్ట్ మీకు గీత గోవిందం అనే సినిమా గురించి చెప్పబోతున్నాను. గురువు గారు, అసలు గీత గోవిందం అనే పేరు ఎందుకు వచ్చింది? గీత అనే అమ్మాయిని గోవిందం అనే అబ్బాయి గోకాడు, అదే గీత గోవిందం అయ్యింది. సినిమా గురించి చెప్పండి గురువు గారు. ఈ సినిమాలో కూడా ఎంత విషయం ఉందనుకున్నారు? మామూలుగా కాలేజీకి వెళ్లే పిల్లలు అన్నాక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తాడు. ఈ సినిమాలో కూడా అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, అమితనే అబ్బాయి. గురువు గారు అర్జున్ రెడ్డికి వెళ్ళారు, గీత గోవిందం రండి. అక్కడికి వెళ్ళిపోయానా? సరే, ఈ సినిమాలో మన గోవిందం గీతని ముందు గోకాడు, తర్వాత అద్దం బద్దలు కొట్టుకుని బయటికి దూకేశాడు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా మీకు. ఈ సినిమాలో అబ్బాయి తాలూకా తండ్రి పాత్ర ఉంది చూశారు? తండ్రి అనే పదానికి తార్కాణం, తండ్రి అనే పదానికి తాత్పర్యం. అంత చక్కగా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు, అది ఇంత చక్కగా చెప్పడం వల్ల మన గోవిందం అవన్నీ నేర్చేసుకుని తూచా తప్పకుండా తండ్రి మాట జబదాటకుండా ఆ అమ్మాయి పాపం ఎంత టార్చర్ పెట్టేస్తున్నా సరే మేడం 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 అంటూ వెంట పడ్డాడు. ఆఖరికి అమ్మాయి మనసు ఇచ్చేసి ఓ శుభముహూర్తాన్ని ఐ లవ్ యూ చెప్పేసింది. దాంతో మన అబ్బాయి వేసుకున్నాడు, ఇంకేం కావాలి అనుకున్నాడు. పెళ్ళి అయ్యాక ఏం కావాలో చెప్తాను మడతేసి. ఈ విధంగా గీత గోవిందం గురించి ఇంకా చెప్పాలంటే వేలా కోలంగా ఉందా? అది కాదు గురువు గారు, సినిమాలో పాటను పాడాం. ఓహో బాగుందని పాడారు, నాకు అగైనెస్ట్ గా కాదు గురువు గారు. సరే, గీత గోవిందం అయిపోయింది, ఇంకా తర్వాత మీకు ఇంకొక గొప్ప సినిమా గురించి చెప్పవచ్చు. ఏడు గురువు గారు, అది ప్రశాంతంగా ఉన్న ఓ చెరువులోకి దబ్బేలు మన ఓ బండరాయి వచ్చి పడినట్టు ఒక సినిమా వచ్చింది. ఏది గురువు గారు? అర్జున్ రెడ్డి. ఆ సినిమా వచ్చిందో లేదో యువతంతా అల్లల్లల్లల్లల్లల్లల్లాడిపోయింది. అవును, అర్జున్ రెడ్డిలో ఎంత డెప్త్ ఉందనుకున్నారు? కాలేజీ అమ్మాయిలు అన్నాక ఎవడో ఒక అబ్బాయి ప్రేమిస్తాడు, మరి ఆ అమ్మాయిని ఆల్రెడీ ఇంకొకటి ప్రేమిస్తున్నాడు, వాడే మన అర్జున్ రెడ్డి. వాడు ఊరుకుంటాడా? ఊరుకోడుగా దగ్గరికి వెళ్ళాడు. రేపు ఏదన్నా అయితే అంటే మనం చచ్చిపోతే మన కోసం ఒక మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉండాలరా, నా లైఫ్ లో ఆ పిల్లే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ రా అని చెప్పాడు. మాట వచ్చింది, పెరిగింది. సర్లే అని చెప్పి అమిత్ అనే పిల్లవాడు వెళ్ళిపోతుంటే అర్జున్ రెడ్డి ఊడుకుంటాడా, ఒరే అమిత్ అని పిలిచాడు. అని చూశాడు, అప్పుడు ఇతను అని చూపెట్టాడు. గురుగారు ఎంతో గొప్పవాడైనా సరే ఆఖరికి మట్టిలో కలిసిపోవలసిందే. రాగలేదు, అతను వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడుతున్నాడు మాధవపూర్ అన్నాడు. అప్పుడు అతనే ఉన్నాడు, నేనేటాను అనుకొండాపూర్. అర్జున్ రెడ్డిని చూసి చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. అభిమానం అంతా కూడా జిగేలు రాణి గురించి కొద్దిగా చెప్పండి గురువు గారు. గ్యాస్ అంతా జిగేలు రాణుల మీదే ఉంది. చెప్పండి గురువు గారు. జిగేలు రాణులు ఇప్పుడే లేరు, ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాలుగా సమాజ సేవ చేస్తూ వస్తున్నారు. ఎలా గురువు గారు? ఆ రోజుల్లో ఒక జిగేలు రాణి ఉంది, ఖైదీ నెంబర్ 786 లో చెప్పి సమాజ సేవ ఎంత బాగా చేసింది అనుకో. ఎలా గురువు గారు? ఇప్పుడులాగా అప్పట్లో సెల్ ఫోన్ లేవు, జిపిఆర్ఎస్ లేవు, గూగుల్ మ్యాప్లు లేవు. అందుకని చెప్పి ఈ రోజులో మనం ఎవరన్నా అడ్రస్ అడిగితే ఏమో మాది వెళ్ళండి అలా పోండి ఇలా పోండి అంటారు. కానీ ఆ జిగేలు రాణి అడిగినా అడగకపోయినా రోడ్డు మీదకి వచ్చి అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి అని సేవ చేసిందర్రా. ఇదిలా ఉంటే ఇంకొంతమంది జిగేలు రాళ్ళు ఉండేవారు, ఎంత చక్కగా సేవ చేసేవారు అనుకున్నారు. ఎలా గురువు గారు? విద్యా సేవ చేసేవారు అయ్యా. విద్యా సేవ? విద్యా సేవ అంటే గురువు గారు ఏం చేసేవారంటే
అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇష్టాపురం, ఎవరెది లాగుతారు అంతా జనం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇష్టాపురం, ఎవరెది లాగుతారు అంతా జనం. ఎంత బాగా చేసిందర్రా. ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు, వీళ్ళ దగ్గర నేర్చేసుకోవచ్చు జీవితాంతం. ఇంకొంతమంది జిగేలు రాళ్ళు ఉన్నారు, ఈవిడ ఎలా అక్షరాలు అలు నేర్తుంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ సేవ చేస్తుండేవారు. అదేమిటి గురువు గారు, 36 24 36 ఒకటి కాదు రెండు కాదు 37 నానే ఇలా మ్యాథమెటిక్స్ లో సేవ చేస్తూ వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తూనే ఉన్నారయ్యా. గురువు గారు ఈ జిగేలు రాని ఉందయ్యా, ప్రత్యేకించి యువత ఏంటంటే అది నిద్రపోతున్న ప్రపంచాన్ని లేపుతుంది అది. చెప్తున్నా యువత రెస్ట్ తీసేసుకుంటున్నారు, ఇలాగైతే దేశం ఏం బాగుపడుతుంది, మొద్దు నిద్రలు పోతున్నారని చెప్పి లే 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 అంత చక్కటి సేవ చేసిందయ్యా. యువత మొద్దు నిద్రపోయి సోమరిపోతులు అయిపోతారని మీరు లేవండి, పని చెయ్యండి, రాజాల్లాగుండనని చెప్పి రాజా. ఇది ఈ పండగ నాటి వచనాలు, నెక్స్ట్ పండగకి మరిన్ని వచనాలతో మీ ముందుకు వస్తా. అంతవరకు రాఘవ, ఈ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు రాఘవ. ఇన్నాళ్ళు అవి ఐటెం సాంగ్స్ లా చూసి చంపలేసుకున్నాను, అవి ఒక విద్యా గ్రంథాలని నువ్వు మా కళ్ళు తెరిపించావు రాఘవ. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. ప్రతి ఒక్క సాంగ్ కి కొత్త కోణం, కొత్త అర్థం ఇచ్చావు. అంటే అక్షరాభ్యాసం నుంచి ఉంటదన్నమాట మనకి టీచింగ్. ఏ టు జెడ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, వెరీ నైస్.